హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి బగ్లాన్ ప్రావిన్స్లో తాలిబన్లపై స్థానిక సాయుధ ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తారు మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు ఉలికిపడ్డ ముష్కర్ ముఠా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆ జిల్లాలను తిరిగి ఆక్రమించుకుని తమదే పైచేయిని నిరూపించుకుంది ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో యాభై మందికి పైగా తాలిబాన్ ఫైటర్లు హతమయ్యారు మరోవైపు కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లో ఆదివారం తొలి సాయుధ తిరుగుబాటు చోటు చేసుకుంది కు ఉత్తరాన దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని బగ్లాన్ ప్రావిన్స్లో స్థానిక సాయుధ ప్రజలు ఎదురు తిరిగారు అక్కడే ఆంధ్రా బ్లోయ్లోని బానో దేహో సలాహ్ ఫుల్ ఏసార్ జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు ఈ పరిణామంతో తాలిబాన్ ఉలికిపడ్డ వెంటనే తేరుకున్నారు ఆంధ్రాకు అదనంగా ఫైటర్ను పంపించారు కోల్పోయిన మూడు జిల్లాలను తిరిగి తమవసం చేసుకున్నారు అయితే తిరుగుబాటుదారులు సోమవారం జరిపిన మెరుపు దాడుల్లో యాభై మందికి పైగా ఫైటర్లు హతమవడం తాలిబాన్కు గట్టి ఎదురుదెబ్బ ఆఫ్ఘన్లో ఇప్పటికీ తమ ఆధీనంలోకి రాని పంజిషీర్ను ఆక్రమించుకునే ప్రయత్నాలు తాలిబన్లు ముమ్మరం చేశారు వందల మంది ఫైటర్లు ఆ ప్రావిన్స్ను చుట్టుమిట్టారు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది నేరుగా ఆక్రమణకు పాల్పడకుండా తాలిబన్లు పంజిషీర్లోని ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలేహ్ దివంగత దిగ్గజ మిలిటరీ కమాండర్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ తయత్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మూడు వందల మంది తాలిబన్లు పంజిషీర్ సైన్యం అతమార్చినట్లు తెలుస్తోంది దేశం విడిచి వెళ్లడమే లక్ష్యంగా ఆఫ్ఘన్ పారులు భారీగా తరలివస్తుండటంతో కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి విమానాశ్రయం ప్రవేశించే ద్వారానికి సమీపంలో గుర్తు తెలియని సోమవారం కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో ఆఫ్ఘన్ సైనికుడొకరు ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురు గాయపడ్డారు జర్మనీ సైన్యం ఈ వివరాలను వెల్లడించింది కాబుల్ నుంచి విదేశీయులు తరలింపును తాలిబాన్ అడ్డుకోవడం లేదన్నారు రిపీట్ కాబుల్ నుంచి విదేశీయుల తరలింపును తాలిబాన్లు అడ్డుకోవడం లేదన్నారు మరోవైపు కాబుల్ విమానాశ్రయం వద్ద గుమ్మిగొడుతున్న జనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ఆత్మహత్య దాడులకు తెగబడే ముప్పుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఆఫ్ఘన్ నుంచి విదేశీ బలగాలు పౌరులు శరణార్థులను బయటకు తరలించేందుకు ఈ నెల ముప్పై ఒకటిని తుది గడువుగా విధించుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుతం ఆ గడువును పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం ముప్పై ఒకటిలో తరలింపు ప్రక్రియను పూర్తి చేయడం అసాధ్యమని ఐరోపా సమాఖ్య బ్రిటన్ ఇప్పటికే పేర్కొన్నాయి గడువును పొడిగింపు కోసం బైడెన్పై ఒత్తిడి పెంచారని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ గడువు పొడిగింపు అవకాశాలు కొట్టిపారేలేమన్నారు తరలింపు ప్రక్రియకు తుది గడువును పొడిగించాలని అమెరికా బ్రిటన్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో తాలిబాన్ అధికార ప్రతినిధి సుహెల్ షహీన్ స్పందించారు గడువు పొడిగింపు తమకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు ఎరగెత్ దాటొద్దంటే అమెరికాను హెచ్చరించారు తుది గడువును పొడిగించడమంటే తమను రెచ్చగొట్టడమేనన్నారు అందుకు పర్యవసానాలుంటాయని స్పష్టం చేశారు ఢిల్లీలో నైరాశ శరణార్థుల హైకమిషనర్ కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ శరణార్థులు సోమవారం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు మెరుగైన అవకాశాల కోసం ఆఫ్ఘన్లు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు మద్దతుగా లేఖలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కొన్ని రోజుల పాటు ఇలా నిరసన కొనసాగిస్తామని చెప్పారు దేశంలో ఇరవై ఒక్క వేల మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఉంటే వారిలో ఏడు వేల మంది వద్దనే తగిన పత్రాలు ఉన్నాయని ఆఫ్ఘన్ సంఘీభావ సంఘం నాయకులు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి